ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాల పంచాయతీ పోలవరం మండలం గూటాల పంచాయతీ మహాలక్ష్మీదేవిపేటలో 76వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. తొలుత మహాలక్ష్మీదేవిపేట గ్రామంలో 35 లక్షల వ్యయంతో 40,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నూతన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి ఆయన తెలుసుకున్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కన్నపురం క్రాస్ రోడ్ వద్ద సత్యసాయి తాగునీటి పంపిణీ పథకాన్ని పునఃప్రారంభించిన ఎమ్మెల్యే పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలవరం పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఒక్క పోలవరం నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇప్పటి వరకు 1,100 కోట్లు జమ అయ్యాయన్నారు. జీలుగుమిల్లి నుండి పోలవరం వరకు 650 కోట్లు వ్యయంతో నేషనల్ హైవే త్వరలో రాబోతుందని అన్నారు. సంక్షేమ పథకాలు ఆందోళన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్న ఒక ముఖ్యమంత్రి జగన్తోనే సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎంపీ సుంకర వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కలం హేమకుమారి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, తహసీల్దార్ బి సుమతి, పార్టీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మరి గత ప్రభుత్వంలో మరి గ్రామాన్ని సరిగా పట్టించుకోలేదు, కనీసం మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారు. ఎందుకంటే ఇది ఈ గ్రామం గోడాల పంచాయతీలో ఉన్న కొవ్వూరికి పరిధిలో చివరి గ్రామంగా మిగిలిపోయింది. ఆనాడు కూడా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రత్యేకమైన దృష్టితో ఇక్కడ ఇల్లు ఇచ్చాము, సీసీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కూడా కల్పించాం. తర్వాత ఈ గ్రామాన్ని పట్టించుకున్న వాడే లేడు. మన ఎంపీడీసీ గారు, ఎంపీపీ గారు ఇక్కడ మంచినీటి సౌకర్యం కల్పించాలి. కొంచెం మంచినీటి కొరత ఉందని నా దృష్టి తీసుకెళ్తే వెంటనే మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ సుమారు 20 కోట్లతో ఈ 7 మండలాల్లో ఈ వాటర్ ట్యాంకులకి 20 కోట్లతో మరి నిధులు మంజూరు చేపించి ఈ గ్రామం కూడా 35 లక్షలతో ఈరోజు మంచినీటి సౌకర్యాన్ని ఈ ప్రజలకి మరి కల్పిస్తున్నాం. మరి మీరందరూ కూడా మరి గుడే గ్రామాల్లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం అంటే ఈ 3.5 ఏళ్ళలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు. మన ఒక్క పోలవరం నియోజకవర్గానికే ఈ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా పేదల అకౌంట్లోకి జమ చేసిన మొత్తం ఎంత అంటే అక్షరాల 1,100 కోట్లు రూపాయలు. 1,100 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పోలవరం నియోజకవర్గంలో ఉన్న పేదలకి, అరువులకి అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చింది. అది తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఏమైనా అరువులు ఉన్న వాళ్ళు కానీ ఉంటే ఆ పథకాలు అందేలాగా చేయడం, ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరందరూ కూడా అండదండగా ఉండాలని గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తుంది.